నమస్కారం సార్. నమస్తే సార్. తెలుగుదేశం మాజీ మంత్రి నారాయణ పైన ఆయన మర్దలు ప్రియ ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఆరోపణలు చేసింది. ఆయన నన్ను వేధిస్తున్నాడు, టార్చర్ చేస్తున్నాడు అంటూ. ఆమె చేసిన ఈ ఆరోపణలు వాస్తవం ఉందంటారా సార్? యా, అది ఇంకా అంటే తేల్చాల్సింది ఎవరైనా. కాకపోతే ఏంటంటే రకరకాల కథనాలు వస్తున్నాయి. ఆమె ఏంటంటే 13 నిమిషాల వీడియోస్ కట్ కట్ చేసి పెట్టింది ఇన్స్టాలో. ఒకేసారి లెంగ్త్గా రాదు కాబట్టి. సో ఆమె మామూలుగా ఇన్స్టాగ్రామ్లో ఎప్పటి నుంచో కూడా తన గురించి లేకపోతే రకరకాల విషయాలు ఏదో ఆమె పెడుతుంది. అయితే గత కొంతకాలంగా ఆమె తనకి క్యాన్సర్ ఉంది అనే విషయాన్ని కూడా బయటపెట్టింది. తను తను ఫైట్ చేస్తున్నాను క్యాన్సర్తో, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఆ రకంగా హెయిర్ లేకుండా ఉండే బాల్డ్ హెడ్ ఫోటోలు కూడా వీడియో కూడా చేసింది. అయితే దాని తర్వాత ఆమె, నేను కొన్ని పర్సనల్ విషయాలు చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే నేను క్యాన్సర్తో పోరాడుతున్నాను, నేను బతుకుతానో లేదో తెలీదు, నా దగ్గర హాస్పిటల్కి పెట్టే దానికి పెద్ద డబ్బులు కూడా లేవు, ఉన్నదేవో అవి ఇవి అమ్ముకొని పెట్టుకుంటున్నాను. ఈ కాంటెక్స్ట్లో నేను కొన్ని విషయాలు చెప్పాలి, ఎందుకంటే ఒక మహిళగా నేను చాలా బాధలు అనుభవించాను అని ఆమె తన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెప్పారు. వాళ్ళ నాన్న ఎస్పీగా రిటైర్డ్ అయ్యారు, డిఎస్పీ నుంచి నెల్లూరులో. ఈమెకి అర్లీగా పెళ్లి చేసేసారు, 10th నుంచే సంబంధాలు వస్తున్నాయి. అర్లీగా ఈ నారాయణ గారికి పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పటి నుంచి కూడా నారాయణ గారు నన్ను వేధిస్తున్నారు, రకరకాల పద్ధతులు నన్ను కొట్టేవాళ్ళు, ఇవన్నీ కూడా ఆమె చెప్పింది. వాళ్ళ భార్యలు ఇద్దరు ఉన్నా కూడా నన్నే భోజనం తీసుకురమ్మనేవాడు పైకి, రాకపోతే కొట్టేవాడు. ఆయన ఎదురుగా నిలబెట్టి నేను గంటల సేపు నిలబడాల్సి వచ్చేది. ఇవన్నీ ఆమె ఆరోపణలు చేశారు. అట్లాగే ఆమె, నేను ఇంకా ఇది స్టార్టింగే, ఇది ఇంకా చాలా విషయాలు చెప్తాను. యాక్చువల్గా నారాయణ విద్యాలయాల్లో పిల్లలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనే విషయం కూడా నేను బయటపెడతాను, ఎందుకంటే మాకు ఫ్యామిలీ కాబట్టి మాకు చాలా విషయాలు తెలుస్తాయి అనేది చెప్పారు. అంటే సడన్గా ఇప్పుడు ఆమె వచ్చి ఇలాగ చెప్పడం వెనుక ఏముంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే నారాయణ గారికి ఆల్రెడీ ఆయన పేపర్ లీకేజ్ కేసు కూడా జరిగింది. బట్ ఆయన చైర్మన్గా 2014లోనే రిజైన్ చేశాడు, చైర్మన్గా లేడు అని కోర్టుకి చెప్పిన తర్వాత కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. సో ఆ కేసు ఒకటి నడుస్తుంది. అట్లాగే ఆయన అమరావతి, ఆయన మినిస్టర్గా పనిచేశారు, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. సో పనిచేసినప్పుడు అమరావతి నిర్మాణ బాధ్యతలు కూడా ఆయన తీసుకున్నారు, ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్ అవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగాయి. సో ఆ టైంలో ఆయన అవకతవకలకు పాల్పడ్డారని చంద్రబాబు గారితో కలిపి ఈయన కూడా పెట్టారు, కేసు నడుస్తుంది అది కూడా సిఐడి. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన చాలా కాలం కనుమరుగైపోయారు, రాజకీయాల నుంచి కానీ పబ్లిక్ లైఫ్ నుంచి కొన్ని కనబడలేదు. దానికి ఒక కారణం ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఆ మధ్య చనిపోవడం, నిషిత్ అనే అబ్బాయి. సో దానివల్ల కూడా ఇనాక్టివ్ అయ్యాడు అని చెప్తారు. అట్లాగే కేసులు ఉండడం ఇవన్నీ వల్ల కూడా తెలుగుదేశంలో ఇనాక్టివ్ అయ్యి ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆయన కనబడడం మొదలుపెట్టారు. సో నెల్లూరు నుంచి ఆయన కంటెస్ట్ చేస్తాడనేది కూడా అంటున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఈ వీడియో రావడం వెనక వైసీపీ ఉందనేది తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు పెడుతున్నారు. ఒక ప్రముఖ జర్నలిస్టు కూడా దీని మీద కామెంట్ పెట్టి నువ్వు ఎందుకమ్మా ఇట్లా డార్లింగ్ అని సంబోధించాడు, అంటే ఒక సెటైరికల్గా పోస్ట్ పెట్టాడు, అది కూడా వైరల్ అయింది. సో అంటే ఈమె కావాలని నారాయణ్ని ఇలా చేస్తుంది, దీని వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారు అని తెలుగుదేశం మీడియా ఆరోపిస్తుంది, తెలుగుదేశం సపోర్ట్ చేసే మీడియా. నిజమేంటనేది అఫ్సెల్గా నారాయణ గారు కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరైనా కానీ దీని గురించి మాట్లాడలేదు. యాక్చువల్గా ప్రియా వాళ్ళ హస్బెండ్ మనీ కూడా బయటకు వచ్చి ఇది నిజమా అబద్ధమా అనేది కూడా ఆయన చెప్పలేదు. అంటే వాళ్ళంతా సపోర్ట్ చేయకుండా ఆమె చెప్పే పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ అవి లేకుండా ఆమె వచ్చి సడన్గా నారాయణ మీద పెడితే దీని రిపర్కషన్స్ ఎట్లుంటాయో తెలియకుండా ఆమె పెట్టుండే పరిస్థితి లేదు. అయితే రెండోది ఏంటంటే ఆమె పెట్టిన పద్ధతి ఏంటంటే నవ్వుతూ చెబుతుంది బిగినింగ్లో, అది కొంత డౌట్ వచ్చే విధంగా ఉంది చూసేవాళ్ళకి. అంటే ఒక విక్టిము 29 ఏళ్ళుగా నేను బాధలు భరిస్తున్నానని చెప్పింది, ఇంత సుదీర్ఘ కాలంలో బాధలు భరిస్తున్న ఒక విక్టిము
నవ్వుతూ తన బాధల గురించి చెప్పడం అనేది కొంచెం ఆడ్గా అనిపిస్తుంది. అట్లాగే ఆ కాంటెక్స్ట్లో తను అందంగా ఉండడం, తను ఎలా మేకప్ వేసుకుంటాను, తను ప్రజెంటేషన్ ఎలా చేసుకుంటాను ఇవన్నీ కూడా చెప్పింది. అంటే అందులో ఒక కాంటెక్స్ట్ ఏంటంటే నేను బాగా అలంకరించుకోవడం వల్ల ఆయన టెంప్ట్ అవుతున్నాడు అని వాళ్ళ సిస్టర్సే నాకు చెప్పారు. నువ్వు అందుకని పాత చీరలు కట్టుకో అది ఇది చెప్పేవాళ్ళు, కానీ నేను అలా ఉండలేను. నాకు చిన్నప్పటి నుంచి బాగా రెడీగా అవడం ఇష్టము. 100 రూపాయలు ఉంటే 100 రూపాయలతో కూడా మంచిగా రెడీ అవుతాయి, ఎందుకంటే నేను బాగుంటాను, ఎర్రగా ఉంటాను కాబట్టి 100 రూపాయల్లో కూడా నేను మంచిగా రెడీగా అవ్వను. 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా 1 కోటి రూపాయలకి రెడీ అయిపోతాను నేను. ఇలా మాట్లాడుతున్నాము. అక్కడ కొంతమందికి డౌట్లు వస్తున్నాయి, అంటే ఈమె నిజంగా బాధితురాల్లాగా మాట్లాడలేదు అనేది. అయితే కన్నీళ్ళు కూడా పెట్టుకునింది చివరిలో ఆమె. సో అంటే ఇప్పుడు ఆమె చెప్పిన పద్ధతిని బట్టి ఆమె తప్ప ఒప్పని మనం డిసైడ్ చేయలేము. అంటే రియాక్షన్స్ చెప్తున్నా, ఆమె మీద వచ్చిన రియాక్షన్స్ నేను సోషల్ మీడియాలో చూస్తే ఎక్కువ మంది, అంటే ఒక 60% పీపుల్ నమ్ముతున్నారు ఆమె నిజమని, ఒక 40% పీపుల్ ఇలాగా చెప్తున్నారు. ఆమె మీద 2-3 ఇవి కూడా పెట్టారు, ఏం చెప్పుకుంది నిజమా అబద్ధమా అని. పోల్ అంటారు కదా, పోల్ పెట్టారు. పోల్లో కూడా ఆల్మోస్ట్ 50-60% నిజమంటున్నారు, మిగతా వాళ్ళు లేదు ఈమె చెప్పింది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే నారాయణ మళ్ళీ ఆయన కంబ్యాక్ అయ్యాడు కాబట్టి ఆయన్ని నెల్లూరులో బదనాం చేయాలంటే, ఎందుకంటే నెల్లూరులో ఆయనకి పట్టుంది. ఎందుకంటే ఆయన నెల్లూరులో 1979లో ట్యూషన్స్ మొదలుపెట్టారు, విఆర్ కాలేజీలో లెక్చరర్ పనిచేశారు. యాక్చువల్గా ఆయన ఎస్వి యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్లో పీజీ చేశారు గోల్డ్ మెడల్. అప్పట్లో పేద కుటుంబం, వాళ్ళ నాన్న కండక్టరు. సో వచ్చి నెల్లూరులో కాలేజ్ పెట్టి హర్నాథపురంలో చిన్న ట్యూషన్ రూమ్ తీసుకుని ట్యూషన్, అప్పటికి ఆయనకి నెలకి 6 రూపాయలు ఒక విద్యార్థికి ట్యూషన్ చెప్తే, గంట సేపు చెప్తే. సో అక్కడి నుంచి మెల్లమెల్లగా డెవలప్ అవుతూ 83లో పూర్తి స్థాయి విద్యా సంస్థ స్టార్ట్ అయింది. 99 ఆ ప్రాంతంలో కాలేజీలు ఇవన్నీ మొదలుపెట్టారు. దాని తర్వాత ఇవాళ ఏషియాలోనే పెద్ద విద్యా సంస్థల సమాహారంగా చెప్తారనమాట. దాదాపు 400 పైన కాలేజీలు ఉన్నాయి. సో 400,000 మంది విద్యార్థులు ఉన్నారు, 40,000 మంది స్టాఫ్ ఉన్నారు. ఇలాగ ఒక పెద్ద సంస్థని ఆయన చేశాడు. అట్లాగే రాజకీయాల్లో కూడా ఆయన సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే అంతకు 2014 ముందు చంద్రబాబు గారికి ఫైనాన్స్ చేయడం కానీ ఆయన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర నారాయణ గారు పోషించారు. అలాగే ఆయన ఎంచుకున్న 2 రంగాల్లో కూడా ఆయన రాణించారు. సో ఇప్పుడు ఆయన్ని తొక్కేయడానికి ఈ పని చేస్తున్నారనేది ఒక ప్రధాన విమర్శ ఉంది. మరి ఇది కొద్ది రోజుల తర్వాత కానీ తేలదు. మరి ఈయన మీద ఈ దీన్ని ఉపయోగించుకొని వైసీపీ ప్రభుత్వం కేసు పెడుతుందా అనేది కూడా కొంతమంది అంటున్నారు, కేసు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ఓపెన్గా వచ్చి ఆరోపణలు చేసింది కాబట్టి కేసు పెట్టి విచారించాలని. మేబీ అది కూడా ప్లాన్ ఉందా వైసీపీకి, ముందు ఈమె దగ్గర చెప్పించి దీన్ని దాంతో ఆయన మీద కేసు పెట్టచ్చు. ఎందుకంటే ఒక బొమ్మని విషయంలో ఇలాగ చేసినప్పుడు సమాజం కూడా చీలిపోతుంది కదా, ఈ ఆమెని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ యువతల ఈయన విక్టిము, ఈయన చేసుంటే ఇప్పటివరకు వేరే ఇప్పటివరకు ఆయన లైఫ్లో లైంగిక ఆరోపణ లేదు. ఆయన తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇల్లు ఆయన ఉమెనైజర్ అది ఇది అంటున్నారు తప్ప లైంగికంగా ఆరోపణలు ఎవరు చేయలేదు ఇప్పటివరకు, ఫస్ట్ టైం ఆయనకి. వేరే ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి కానీ లైంగికంగా లేదు. మరి దీనివల్ల కుట్ర ఉందా లేదనేది తేలాల్సి ఉంది.